నీ కన్నీళ్లు తుడుస్తా, నీకు పూర్తిగా అండగా ఉండే బాధ్యత, నీ బాగోగులు చూసుకునే బాధ్యత మళ్ళీ నేను తీసుకుంటా. రాజకీయాల్లో ఉందాతనం కూడా చాలా అవసరం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, 12వ సంవత్సరం అపోజిషన్ లీడర్గా పనిచేస్తున్నా, 25 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నన్ను మీ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తా ఉంటే, అంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటే, నేనేదో భయపడతాననుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండేసా కాదు. మంచి పనులు చేయండి, ప్రజల్ని మెప్పించండి, నేను కూడా ఒప్పుకుంటా. దోపిడీ రాజకీయాలు చేసి ప్రజల్ని బాధ పెట్టి ఎక్కడికెక్కడ పైశాచిక ఆనందాన్ని పొందుతూ తప్పుడు పనులు చేస్తూ ఒక్క పని చేయకుండా ఇలాంటి తప్పుడు పనుల వల్ల బెదిరించి పోట్లు వేసుకోవడం, ఒకప్పుడు రాజకీయాలు కూడా చెప్పేవాళ్ళం మీకు ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం సమీక్షేమం చేస్తాం అభివృద్ది చేస్తామని. మన నియోజకవర్గంలో మొత్తం అభివృద్ది కార్యక్రమాలు అయిపోయినాయి. నీళ్లు ఇచ్చాం, రోడ్లు వేసాం, ట్రైన్స్ కట్టాం, అన్ని పనులు మనం చేశాం. ఇళ్లు కట్టే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తే ఇంకా కొంతమందికి ఇవ్వాలి. కనీసం మీరు ఆ పనులు చేయకుండా మీకు పని లేకుండా ఇక్కడ మీరు మాకు ఓటేసిపోతే అద్దె చేస్తాం, ఇది చేస్తాం, మీ మీద ఒత్తిడి పెంచుతాం, మీ మీద కేసులు పెడతాం, ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేయడం చాలా నీచు రాజకీయానికి. పర్వాలేదు, ఒకసారి బెదిరిస్తారు గాని ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత మీరు పారిపోవడం కూడా ఖాయం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు రేపు ఉంటా అందరితో మాట్లాడతా, మీరు చెప్పే విషయాలు అర్థం చేసుకుంటా. మళ్లీ ఈ కుప్పం ఎప్పుడు కూడా రాష్ట్రానికి ఒక ఆదర్శం, పార్టీ కార్యకర్తలు ఒక ఆదర్శం, ఇక్కడుండే ప్రజానికి కూడా ఒక ఆదర్శం. నాకు ఏ మంచి పని చేయాలన్నా అది కుప్పంతోనే ప్రారంభించా, మళ్ళా మంచి పని ఇక్కడి నుంచే ప్రారంభిస్తాం. మీరందరూ కూడా, అందుకే నేను ఒకే మాట చెప్పాను మొన్న అడిగారు నన్ను ప్రెస్ వాళ్ళు, మీ నియోజకవర్గంలో కూడా మారే చేస్తారు ఏం సమాధానం చెప్తారంటే, నేను ఒకే మాట చెప్పా, మాది ఒక కుటుంబ అనుబంధం. అక్కడుండే ప్రజలు నన్ను ఎప్పుడు గుండెల్లో దాచిపెట్టుకున్నారు తప్ప ఎప్పుడు వాళ్లతోనే మాట్లాడతా, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తా, ఏం చేయాలో భవిష్యత్తులో కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పాను. అది చేయడానికే వచ్చా, తప్పకుండా చేస్తా, మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ. అదే మరి ఇక్కడే రామ్మూర్తి గారు ఎంపీటీసీ క్యాండిడేట్, రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా భయపడాల్సిన పని లేదు. సమీక్షమ కార్యక్రమాలు అబ్బసొత్తు కాదు, గౌరవం ఇవ్వడంలో మనమే పన్నులు కడుతున్నాం. అదే మాదిరిగా నేను 22 సంవత్సరాలు కోరుంటే ఒక్క కాంగ్రెస్ దొంగకు గాని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి వచ్చేది అమ్మా, నేను ఇవ్వకపోతే ఏం చేసేవాళ్ళు? నేను వివక్ష చూపించాను ఆ రోజు, అందరికి ఇచ్చాను లేదా? అందరినీ సమానంగా చూసాను లేదా? అది రాజధర్మం అవునా కాదా? దీంట్లో ఔజ్యాలు నాకు అర్థం కాలా, మాట్లాడదాం. నాతో ఆడుకోవాలనుకుంటున్నారు కానీ నీ పోలీసులు ఏం చేయలేరు, నీ ఉన్నారు ఏం చేయలేరు. మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు మీరు పెత్తందారి ఇక్కడ చేస్తున్నారు, మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, కబద్దారు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీరు పనులు చేసేదన్నీ కూడా నేను మా ఇంట్లో పెట్టుకుంటున్నా, వడ్డీతో సహా తిరిగి మీకు చెల్లిస్తా. మామూలు వడ్డీ కాదు, చక్ర వడ్డీతో సహా చెల్లిస్తా. ఇప్పటికైనా పుత్తిగా ఉండండి, మీ పని మీరు చేయండి, ప్రజలకు సేవాభావంతో పనిచేయండి, అందరినీ నీళ్లు తండి, ఇక్కడ పేదరికం తొలగించండి. నేను కూడా అప్రిషియేట్ చేస్తాను కానీ మీరు ఒకసారి చూస్తే పులివెందల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవలేదు. కుప్పానికి ఒక ఉనిపి, పులివెందలకు నీళ్లు ఇచ్చారంటే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లు వేశారనిస్తా. ఎందుకు నీళ్లు ఇవ్వరు? మీ అబ్బస్తా నీళ్లు ఎవరి కోసం ఇస్తారు నీళ్లు? ఈ తమాషా మీకు
మీరు కచ్చ కట్టా మీరు ఏదైనా చేయాలనుకున్నా అణగదొక్కాలంటే అణిగిపోవడానికి కుప్పం పెట్టాం. ధైర్యంగా ఉండండి, మళ్లీ మళ్లీ వస్తానే ఉంటా. మీరు ఎప్పుడు నన్ను ఒకటి ఆశీర్వదించారు, ఇక్కడికి మీరు అభివృద్ది చేయండి, మిగిలిన సమయంలో రాష్ట్రం అంతా పార్టీని చూడండి, మనం అధికారంలోకి వచ్చిన మాకు కూడా గౌరవంగా ఉంటుందని మీరు ఎన్నోసార్లు చెప్పారు. మీరు చెప్పిన మాటలు నా చెవిలో ఇప్పుడు కూడా నిలబడుస్తున్నాయి. అదే రీతిలో ముందుకు పోయారు. కానీ ఒకటే ఈరోజు చెప్తున్నా, నేను గాను అనుకోనుంటే ఇప్పుడు ఆ పొంగునూరు నేత పొంగునూరు ఉండేవాడు కాదు. నేను కూడా కక్ష తీర్చుకోవాలనుకుంటే ఈ కక్షా రాజకీయాలు నాకు లేవు కాబట్టి మీరు బ్రతికారు. ఇప్పుడు మా వాళ్ళ పైన చూపిస్తున్నారు కాబట్టి మా వాళ్ళని నేను కాపాడుకుంటా భవిష్యత్తులో జరిగే పరిణామాలకు కూడా నేను గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా మనిషే కదా, నేను కూడా మనిషే కదా, నేను కూడా మనిషే కదా. నీ కష్టాలు చూశాను కదా, నీ బాధలు చూశాను, నీ కష్టాలు చూశాను, నా కళ్ళ ముందర మీరు పడే ఇబ్బందులు చూశాను. శారీరకంగా మానసికంగా ఆర్థికంగా మీరు పడే తపన బాధ చూశాను. ఏమైనా తమ్ముడు అన్ని రాసుకుంటున్నాం, నువ్వు రాసుకుంటున్నావు, నేను రాసుకుంటున్నా, వడ్డీతో సహా చెల్లిద్దాం, ఏం భయపడద్దు. ఇంకా ఒకటిన్నర సంవత్సరమే వీళ్ళ గతి, ఏ జమ్లీ ఎన్నికలు వస్తే ఒకటిన్నర సంవత్సరమే, ఆ తర్వాత వీళ్ళు పోయేది ఇంటికి పోతారు. కాబట్టి ఏమా ధైర్యపడద్దండి, మీరు ధైర్యంగా ఉండండి, చేసి చూపించే బాధ్యత నాదని మరొకసారి తెలియజేసుకుంటూ తమ్ముడు ఈ రాజు ఇండస్ట్రీ రాదు ఏమి రా తమ్ముళ్ళు, మన ప్రభుత్వము ఇక్కడ 30-35 సంవత్సరాలు రౌడీ రాజకీయం తమ్ముడు, విను, రౌడీ రాజకీయం పులివెందులో దొరుకుతుంది కానీ కుప్పంలో జరగదు. పక్కున పక్కున